నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి 1 కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 96వ పేజీలో ఉన్న మన 17వ పాఠమైన ఎలుక ఏనుగు అనే కథను చదువుదాం చిత్రంలో ఏం కనబడుతుందమ్మా ఒక ఏనుగు ఒక ఎలుక కనబడుతున్నాయి కాబట్టి ఈ కథ ఒక ఏనుగు ఎలుకకు సంబంధించింది కథ చదువుదాం అనగనగా ఒక అడవి ఆ అడవిలో జంతువులు ఉండేవి అడవిలో ఏ జంతువులు ఉంటాయమ్మా పులి సింహం నక్క జింకలు జిరాఫీలు కోతులు ఎలుగుబంట్లు మొదలగు జంతువులన్నీ ఉంటాయి వాటితో పాటు ఎలుక ఏనుగు ఉండేవి ఆ జంతువులతో పాటు ఎలుక ఏనుగు కూడా ఉండేవిటమ్మా ఎలుక ఏనుగుతో సోపతి చేయాలనుకుంది ఆ ఎలుక ఏమనుకుందిటమ్మా ఏనుగుతో సోపతి అంటే స్నేహం చేయాలని అనుకుందిట కానీ ఏనుగు లెక్క చేయలేదు ఎలుకేమో ఏనుగుతో స్నేహం చేద్దాం అనుకుంది కానీ ఏనుగేమో అసలు ఎలుకను లెక్క చేయలేదుట ఎందుకని ఏనుగేమో ఎలా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది ఎలుకేమో చిన్నదిగా ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఏనుగు ఈ చిన్న ఎలుకతో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు ఒకనాడు ఏనుగు వేటగాడి వలలో చిక్కుకొన్నది భయంతో చూసింది ఒక రోజు ఏమైందిటమ్మా ఏనుగు వేటగాడు వేసినటువంటి వలలో చిక్కుకుందిట వలలో చిక్కుకోగానే పాపం అది భయంతో అటు ఇటు చూసిందిట అంతలో అటువైపు ఎలుక వచ్చింది వలలో చిక్కిన ఏనుగును చూసింది అంతలో ఏమైందిటమ్మా ఎలుక ఆ వైపుకి వచ్చిందిట అదేం చేసింది వలలో చిక్కుకున్నటువంటి ఏనుగుని చూసిందిట దానిని కాపాడాలనుకుంది వెంటనే వలను కొరికింది ఏనుగును అపాయం నుండి తప్పించింది వెంటనే ఎలుక ఏమనుకుందమ్మా ఏనుగుని కాపాడాలనుకుందిట అందుకని అదేం చేసింది వలని కొరికేసిందిట అలా వలని కొరికి ఏనుగును అపాయం అంటే ప్రమాదం నుండి తప్పించిందిట ఏనుగు తన తప్పు తెలుసుకొన్నది చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఎవరి గొప్ప వారిదేనని తెలుసుకొన్నది ఎలుకను మెచ్చుకొన్నది ఏనుగు తను చేసినటువంటి తప్పుని తెలుసుకుందిటమ్మా ఏంటా తప్పు ఎలుకతో స్నేహం చేయకపోవటం ఎలుక చిన్నదిగా ఉందని దాంతో స్నేహం చేయలేదు కదా అదే అది చేసిన తప్పు కాబట్టి తన తప్పు తెలుసుకొని చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఎవరి గొప్ప వాళ్ళదే అని తెలుసుకుందిట ఏనుగు వల కొరికి తనని రక్షించినందుకు ఎలుకని మెచ్చుకొన్నదిట అప్పటి నుండి ఎలుక ఏనుగు ఐక్యతతో ఉన్నవి వీటిని చూసి అడవిలోని జంతువులు కూడా ఐక్యతతో ఉండసాగాయి అప్పటి నుండి ఎలుక ఏనుగు ఐక్యతతో అంటే కలిసికట్టుగా ఉండేవిట వీటిని చూసి అడవిలో ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ కూడా ఐక్యతతో ఉండటం మొదలుపెట్టాయిట ఇది ఎలుక ఏనుగు కథ ఈ కథలో నీతి ఏంటమ్మా ఎవరిని తక్కువ చేసి చూడకూడదు ఎవరి గొప్ప వారికి ఉంటుంది ఈ కథ చాలా బాగుంది కదమ్మా ఈ కథను మళ్ళీ ఒకసారి చదవండి తరువాత వీడియోలో
ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.